నాకు ఇంకా పెళ్లి కాలే. కుంపదీసి వాళ్ళ కూతురు నుంచి పెళ్లి చేస్తాడా? ఏ అనో, వద్దు వద్దు వద్దు, నీకేమైనా మెంటలా? వద్దు అల్వా, ప్లీజ్. నేను చంపుతాను అనుకుంటున్నావు దాదా? అవును అవును అల్వా. నువ్వు నా గుండెకాయ దాదా? టెన్షన్ పెట్టావు కదా అల్వా. అల్వా రాజన్న, నీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చిన. నువ్వు చేసే ఒక హెల్ప్ ఏందంటే, ఈయన హీరోయిన్ చేయన్న. మారినావు అనుకున్నా, దిమాకి ఏమన్నా దొబ్బిన ఆదిరా. సాంబార్ గారు నాకు తెలియదా? నా ఇంట్లో పనిచేసిన సాంబార్ నేను మర్చిపోతాను రా. హల్వా, ఇద్దరు గల్లిచ్చావు డీల్ అన్నావు, వీణేసేలా వీణేసేలా ఎవరినేసేయాలి దాదా? నువ్వు కూర్చోవడా? నువ్వు కూర్చోబుందో. అరే నేను కాదురా బాబు, నేను కాదు, నేను సాంబార్ కాదు, నేను సాంబార్ కాదు అంటే నేను పట్టుకొచ్చిండు. నన్ను ఇలా మాట్లాడిన చిన్నీడు, నేను సాంబార్ కాదు, నా పేరేంటో తెలుసా? సూప్, రష్యన్ సూప్. ఇప్పుడు చెప్పండి. అంటే నువ్వు సాంబార్ కాదా? కాదురా మొగడా. ఈ సాంబార్ గడు నన్ను మోసం చేసి ఇప్పుడు ఆడమిటోడాడు. సరే, ఆ సాంబార్ గండి తీసుకొని వస్తా. హల్వన్న, ఆ సాంబార్ గండి తీసుకొని వస్తా. బై ది వే యాంగిల్, ఈ సీరియల్లో హల్వరాజ్ అంటే నువ్వేనా? ఎప్పుడు చూడలేవా? చూసాను కానీ ఆ దగ్గర నుంచి చూడడం ఇదే. అంటే టీవీలో ఒక రకంగా, బయట ఒక రకంగా కనబడుతున్నావు, అందుకే అడుగుతున్నా. ఇది ముసలున్నైనా కదా. ఓహో, పానం సక్కలేదు. మరి ఈడోడు ఎక్స్ట్రా క్యారెక్టరా? వాడు నా పానం అంటే నా గుండెకాయాడు. ఓహో, నీ గుండె ఎంత దూరం ఉంది అన్నమాట దాదా? డీల్ చెప్పిన కదా, ఆ త్వరలో. హల్వరాజ్ అన్న, ఏమైందిరా? అబు, ఆ సాంబార్ గారిని తీసుకుని వచ్చిన. అరే సాంబార్ రాదా, అడుగురా. నమస్తే బాబా. చెప్పు ఎరా సాంబార్, బాగున్నావా? బాగున్నాండి బాబా. ఇప్పుడు ఏంటంటే నేను హీరోగా ట్రై చేస్తున్నానండి. హీరో అవుతావా? అవునండి బాబా, చిన్న చిన్న క్యారెక్టర్ ఏం చేస్తామని డైరెక్ట్గా హీరోగా ట్రై చేస్తున్నాను బాబా. అదే, ఆశకి హద్దుండాలి రా. నాకేం అర్థం కావట్లేదు, ఎపిసోడ్ మొత్తం కన్ఫ్యూజ్ ఉంది. ఓ మిరాకిల్, నువ్వు నాలాగానే ఉన్నావు తెలుసా? అవునండి బాబా, మీరు కూడా నాకులాగానే ఉన్నారా? ఓ డ్రెస్ కోడ్ కూడా ఒకటే? అవునండి బాబా, డ్రెస్ కోడ్ కూడా ఒకటేనండి. చెప్పు చెప్పు, ఇంట్రెస్టింగ్ ఉంది చెప్పు. మా అమ్మ చిన్న ఉన్నప్పుడు చెప్తుండేదండి, ఒకరోజు మా అమ్మ నేను మా అన్నయ్య ట్రైన్లో వెళ్తున్నామంటే మా అమ్మ ఒక పెట్టెలో ఉందంటండి, నేను ఒక పెట్టెలో ఉన్నానంటండి. ఎస్ ఎస్. మా అన్నయ్య ఇంకో పెట్టెలో ఉన్నాడంటండి. ట్రైన్ వెళ్తూ ఉందండి, సడన్గా అండి, సడన్గా అండి యాక్సిడెంట్ అయిపోయిందండి. పొంగిన సంత్రంలా ఉమ్మెత్తున ఎగిసింది మనసును కడగాలని. మా అన్నయ్య పెట్టి ఉండరుందండి, మా రైలు పెట్టి మధ్యలో ఉందండి, నా రైలు పెట్టి వెనకాల ఉందండి. అప్పుడు ఏమైందంటండి, ఒక నది వచ్చిందంటండి, ఆ నదిలో నా రైలు పెట్టి పడిపోయిందంటండి. రైలు పెట్టి నీళ్ళలో పడ్డదా? ఇప్పుడు మా అమ్మ మా డబ్బాలో కూర్చుంది కదండి, మా మమ్మీ నన్ను చూసి దబేళ్ళ దుంకేసిందంటండి నదిలోకి. మా అన్నయ్య రైలు పెట్టి ఇంజన్ కి తగిలింది కదా, ఆ ఇంజన్ బాంబే వెళ్ళిందంటండి. ఒక రైలు పెట్టి బాంబే వెళ్ళిందా? నేనే నేనే అది. బాంబేలో మా అన్నయ్య ఎక్కడికి వెళ్ళిండు?
ఇరపరేకులు.